అజ్ఞాతవాసి తర్వాత పవర్ స్టార్ సినిమా ఏంటి, ఆయన సినిమా చేస్తారా లేక రాజకీయాల్లో బిజీ అయిపోతారా, పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ప్రణాళికలేంటి, ఇవన్నీ అభిమానుల్లో వెంటాడుతున్న ప్రశ్నలు. వాటికి సమాధానంగా నెక్స్ట్ ప్రాజెక్టు లైన్ లోకి వచ్చేస్తుంది. అజిత్ తమిళంలో నటించిన సూపర్ హిట్ వేదాలం తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ స్టార్ట్ అయింది. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడైన ఆర్టి నీసం దర్శకుడు. ఇతను జిల్లా అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. అజ్ఞాతవాసి సినిమా కారణంగా డీలపడ్డ అభిమానులకు వేదాలం తెలుగు రీమేక్ గొప్ప అనుభూతినే ఇవ్వనుందని చెప్పక తప్పదు. ఎందుకంటే వేదాలంలో అజిత్ క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది. మరి అందులో అజిత్ ది ఓరమాస్ పాత్ర, వీధి గుండా, తాను చేసిన తప్పు కారణంగా ఓ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది, ఓ అమ్మాయి అనాథగా నిలిచిపోతుంది. ఆ అమ్మాయి కోసం తన ప్రవర్తన మార్చుకొని మంచివాడిగా మారి ఆ అమ్మాయిని తీసుకుని ముంబైలో బతుకుతుంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు మళ్లీ అతగాన్ని రాక్షసుని చేస్తాయి. తమిళ దర్శకుడు శివ ఈ చిత్రానికి అత్యంత ఉత్కంఠను రేకెత్తించేలా తీశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే రోమాలు నిక్కబొడుచుకునే స్థాయిలో ఉంటుంది. మరి ఆ పాత్రను పవన్ చేస్తే దాని ఇంపాక్ట్ ఇంకాస్త ఎక్కువే ఉంటుందని చెప్పక తప్పదు. పవన్ ఇప్పటి వరకు చేసిన మాస్ సినిమాల కంటే పదింతలు ఎక్కువ మాస్ గా వేదాలం రీమేక్ ఉంటుందని టాక్. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. అభిమానులు అజ్ఞాతవాసి ఇక మర్చిపోండి, వేదాలం తెలుగు రీమేక్ కోసం వేచి చూడండి. రికార్డులు బద్దలవటం ఖాయం